కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్లోని దళితుల భూ సమస్యలు, దాడులు, అత్యాచారాల నిరోధక చట్టం అమలు కొరకు దళిత గిరిజన సంఘాల రౌండ్ సమావేశం స్థానిక ఎన్జీఓ హోంలో ఏపీ దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షులు వంగిపురం రెడ్డన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని దళిత వేదిక సంఘాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం దళితులకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించుట, దళితులకు అండగా ఉన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేయవలసిన పనులు, ప్రభుత్వ అధికారులతో సమన్వయంపై చర్చించుట, క్షేత్రస్థాయి దళిత సమస్యలపై పరిష్కార మార్గాలను గురించి, దళితులకు ముఖ్యమైన రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం గురించి, దళితులను ఆర్థిక సామాజిక అభివృద్ధిపై ప్రభుత్వ అధికారులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సమన్వయంతో నిర్వహించాల్సిన కార్యక్రమాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య, సీనియర్ నాయకులు ఎర్రన్న, బీసీ సంఘం గురుమూర్తి, ముళ్లపాటి పిచ్చయ్య, బాల ఓబయ్య, గుడిమే బాలస్వామి, పి శిఖామణి, బత్తల కురి శేషయ్య, ఓ ప్రసాద్, దళిత నాయకులు పడిగే వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కొందరు దాన్ని